హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను ఈరోజు వచ్చేసి గొలుసు కుట్టు చూపిస్తాను. అసలు మామూలుగా గొలుసు కుట్టు ఎలా కుట్టుకుంటారు అన్నది మొన్న వీడియోలో చూసాను, చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక పెన్సిల్తో గీత గీసుకున్నాను కదా, ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి కొన్ని మగ్గం వరకు నీడిల్స్కి వచ్చేసి నెంబర్లు ఉంటాయి, అవి ఏమేమి కుట్టుకోవాలో అయితే నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, చూడండి. ఇది వచ్చేసి నేను మామూలుగా 12 నెంబర్ తీసుకున్నాను. నాకు ఇది కొంచెం అలవాటు అనమాట, ఎందుకంటే ఎక్కువగా ఇదే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇక్కడైతే 3 వేసేస్తున్నాను కదా. మామూలుగా ఇలా మనం ఏ వర్క్ చేయాలన్నా మామూలుగా మగ్గం వర్క్లో ఇలా గొలుసు కుట్టు తీసుకుంటాము. ఇది ఇక్కడ వచ్చేసి క్రాస్గా కుడుతున్నాను, చూడండి. ఈజీగా క్రాస్గా ఎలా కుట్టుకోవాలో ఇలా డబుల్ కుట్టేసేసి ఇలా అటు ఇక్కడ ముందుగా క్రాస్గా తీసుకుని మళ్ళీ ఇటు వచ్చేసి ఇలా అటు ఇటు జిగ్జాగ్ వర్క్ లాగా ఇలా కుడుతున్నాను అనమాట. ఇలా మనకి మెడకి రౌండ్గా వస్తుంది కదా, దాని మీద కుట్టుకుంటే ఈజీగా ఇలా పైప్ గోల్డ్ లాగా బాగుంటుంది. ఇవన్నీ ముందు మనకి ఏదైనా వర్క్ చేసుకోవాలంటే గొలుసు కుట్టు నేర్చుకుంటే ఈజీగా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా డబుల్ లైన్ తీసుకుని పెన్సిల్తో ఈ విధంగా ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇదే విధంగా ఒక నేను ఒక ఏదైనా మనం డిజైన్ తీసుకున్నప్పుడు దాన్ని ఎలా కుట్టుకోవాలి అంటే చుట్టూ ఎలా కుట్టుకుంటాం అన్నది కూడా చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ కూడా సేమ్ గొలుసు కుట్టే తీసుకున్నాను, దాన్ని ఇలా రౌండ్గా ఇలా దాన్ని సర్కిల్ చుట్టూ కుట్టుకొస్తున్నాను అన్నమాట. ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ఏ లోపల ఎలా కుట్టుకోవాలన్నది, ఏ థ్రెడ్ తీసుకోవాలన్నది ఆ బ్లౌజ్కి సంబంధించి డిజైన్ బట్టి ఉంటుంది. ముందైతే ఇలా మనకి ఇలా పింటేసుకున్న తర్వాత దాని మీద ఇలా గొలుసు కుట్టు అయితే తీసుకుంటాం అన్నమాట. తీసుకుని లోపల ఎలాంటి డిజైన్ తీసుకోవాలో తర్వాత వచ్చేసి ఆ వర్క్కి సంబంధించి తీసుకుంటాం అన్నమాట. ముందుగా అయితే ఇలాగ చుట్టూ అయితే గొలుసు కుట్టుతో గోల్డ్ కలర్ చేసి ఇలా కుట్టేస్తున్నాను. మీకు గొలుసు కుట్టు వచ్చేస్తే మీరు అలా ఆ వీడియో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూసి మీరు అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.